హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు మై ఫుడీస్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన కలాకండ్ స్వీట్ని దీపావళి స్పెషల్గా ఈరోజు మనం చూడబోతున్నాం. స్వీట్ షాప్స్లో మనం ఈ కలాకండ్ స్వీట్ని కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి. ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ. పాలతో ఈ స్వీట్ని ఎలా చేయాలో, మనం ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అన్నీ క్లియర్గా చెప్తున్నాను. ఈ స్వీట్ని మీరు దివాళీ స్పెషల్గా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరితో కాంప్లిమెంట్స్ని పొందండి. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. దీనికోసం కడాయిని ముందుగా హాట్ వాటర్తో వాష్ చేసుకున్నాను. ఇందులో 1 లీటర్ వరకు పాలను వేసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకున్నాను. ఎక్కడ అడుగు అనేది అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా అలా కలుపుతూనే ఉండాలండి. పాలు ఇలా బాగా చిక్కగా అయ్యి దగ్గరగా అయింది. దీనికోసం మీరు థిక్గా ఉండే కడాయిని తీసుకోండి. నాకు అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను ఈ నాన్ స్టిక్ కడాయిని యూజ్ చేస్తున్నాను. ఇలా పాలు బాగా మరిగి మరిగి ఇలా 300 ml వరకు వచ్చిందండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకుందాం. లేదంటే మీ దగ్గర వెనిగర్ ఉంటే 1-2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా పాలు విరిగినట్టుగా అవుతుందండి. ఎక్కడ అడుగు అనేది అంటకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇందులో నేను 100 గ్రామ్స్ వరకు షుగర్ వేశానండి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇదంతా బాగా మరిగి దగ్గరగా అయిపోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి. ఈ ఘీ బాగా మెల్ట్ అయినంత వరకు ఒకసారి బాగా కలుపుకొని ఇలా దగ్గరగా అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. అలాగే 1 పించ్ సాల్ట్ వేసుకుందాం. మనం ఎక్కువగా ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఇలా 1 పించ్ సాల్ట్ వేసుకుంటే స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలుపుతున్నప్పుడు ప్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అవుతుంది కదా, ఇంకొంచెం థిక్గా అవ్వాలండి. ఇదిగోండి చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మనం చిన్నది తీసి బాల్లా చేస్తున్నప్పుడు అది రౌండ్గా అవ్వాలండి. మన చేతికి ముద్దలాగా అంటుకోకుండా ఇలా రౌండ్గా వచ్చిందంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థం. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం. దీన్ని ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ఈ బాక్స్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని 1-2 అవర్స్ పాటు చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం నైఫ్తో కలాకండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. దీనిపై బాదం పప్పు పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకున్నాను. చూసారుగా, ఓన్లీ పాలు పంచదారతో ఎంతో కాస్ట్లీ అయినా ఎంతో టేస్టీ అయినా స్వీట్ ఇంట్లోనే దీపావళి స్పెషల్గా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.